ఇష్యూ అంతా కూడా ఓన్లీ ప్రకాష్ రాజే కాదు మొన్న ఎలక్షన్ జరిగిన విధానం కూడా లోపట ఏం జరిగింది అనేది కూడా బాగా అంటే నాగబాబు కూడా స్వతహాగా మాట్లాడుతున్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈసీ మెంబర్స్ మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా రాళ్ళేసే ప్రయత్నం అంటే ఉట్టి రాళ్ళా పచ్చి అబద్ధాలు పచ్చ అబద్ధాలు జరిగిన ఇన్సిడెంట్స్ మీ ద్వారా ప్రేక్షకులు చెప్పారు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అక్కడ ఒకటి ఒకటి వన్ బై పాయింట్ చెప్తా మోహన్ బాబు వేదిక మీద వచ్చి కూర్చున్నాడు ఆయన అందువల్ల ఆయన పైన కూర్చుని కౌంటింగ్ అంతా ఆయన మీద ఆయన భయపడుతూ జరిగింది ఆయన కనుసరణలో జరిగింది అన్నారు పచ్చాబద్ధం మోహన్ బాబు ఏమి పైకి వెళ్ళి కూర్చోలా నేను రాను 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 అని పక్కనే ఉన్నా నేను నేను రాను రాను పైకి ఇక్కడే ఉంటాను అన్నాడు అప్పుడు ఆఫీసర్ గారు మైక్లో మూడు సార్లు చెప్పినా కూడా రాకపోతే అప్పుడు ఆఫీసర్ గారు మైక్లోకి వచ్చి కాదు సార్ ఇందాక దాకా అయితే ఓటింగు ఓటింగ్ జరిగేంత వరకు మీ అబ్బాయి క్యాండిడేట్ కనుక మీరు రాకూడదు ఇప్పుడు ఓటింగ్ అయిపోయింది ఆ ప్రక్రియ అయిపోయింది నవ్ ఇట్ ఈస్ కౌంటింగ్ కౌంటింగ్ కనుక మీరు డిసిప్లినరీ కమిటీ చేరు మెంబరు మీరు కనుక ఇక్కడ వీళ్ళతో పాటు మీరు వచ్చి కూర్చోవాలి సార్ ఇట్ ఈస్ మీరు కమిటీలో ఉన్నారు కనుక మీరు రావాలి మీ క్యాండిడేట్ ఓటింగ్ అయిపోయింది కనుక అబ్జెక్షన్ లేదు మీరు రావాలి అని అప్పుడు అక్కడే ఉన్నాడు ప్రకాష్ రాజు అక్కడే ఉన్నారు వాళ్ళు అంతా నో మేము అంగీకరించాం అనొచ్చగా ఎందుకల్లా అప్పుడేమో ఆఫీసర్ గారు చెప్పగానే కరెక్టే రాని నిన్ను కూర్చొని రావాలి ఆయన కూడా రావాలి పెద్ద అనేసి అయిపోయిన తర్వాత అది అయిపోయిందా ఓట్లు ఎవరెవరినో ఎక్కడెక్కడ చూపించుకొచ్చారో అంటారు అది ఫెసిలిటీస్ అమ్మా మా ఏ ఎలక్షన్ అయినా దూరంలో ఉంటారు చిన్న ఆర్టిస్టులు వాళ్ళ పాప వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టుకుని ఓలాలు పెట్టుకున్నో కార్లు పెట్టుకుని రాలేరు కానీ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలనే జీలు మాత్రం ఉంటుంది సో అలాంటి వాళ్ళకి రాలేము ఇదిగో బండి పంపిస్తున్నాను అండి బండిని పంపించి పిలిపించుకుంటా పెద్దవాళ్ళని సీనియర్స్ని ఆడవాళ్ళని కొంతమంది ఒక ఓటు ఉన్న ఆవిడే గర్భస్థి గర్భవస్థి గర్భవతి అంటే ఎట్లా రాగలదు ఆవిడ అందుకని ఏం ఫెసిలిటేషన్ కాదు ఒక్కరి ఈ ఫెసిలిటేషన్ పెద్దల్ని గౌరవిస్తూ మన సభ్యులు కుటుంబ సభ్యుల దీన్ని తప్పు ఒకటి సరే గొడవలు జరిగింది రౌడీతనం జరిగింది అంటున్నారు మోహన్ బాబు తిట్టాడు ఆ డామ్డు మార్చాడు ఏడ్చి ఏడ్చాడు అంటున్నాడు సరే మోహ మోహన్ బాబు అర్జున్ చెప్పారు హేమ కొరికింది ఎందుకు గురికింది శివ అని ప్రకాష్ రాజు నరేష్ వెళ్ళి ప్రకాష్ రాజు బ్యాడ్జ్ పెట్టుకుని ఒకడు పంచుతున్నాడు ఫ్యాంప్లెట్స్ వాడు చూసుకునేవడో మన సంబంధం రే అని పట్టుకుపోయాడు వెళ్ళి నరేష్ నువ్వెవరు నేను మెంబర్షిప్ చూపి అని పట్టుకోపోతే పారిపోయాడు అని ఆ పారిపోతారు వాడి దగ్గర వెళ్ళి లాక్కున్నాడు వాడు పారిపోయాడు దొరకకుండా దాన్ని పారిపోయాడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలి అన్నాడు నరేష్ ఉంది ఒకడు దొరికి పారిపోతున్నప్పుడు అన్నాడు కదా దాని మీద మహేష్ నరేష్ మీదకి ఎగేస్కి వీడియోలు తీస్తే ఉంటాయి ఎగేస్కి వచ్చాడు ప్రకాష్ ప్రకాష్ రాజు వచ్చి ఏంద్రా తను పొడుస్తాను బూతులు తిడుతూ చెప్పకూడదు బూతులు తిడుతూ వచ్చాడు అది చెప్పరే తర్వాత నరేష్ వెళ్ళి ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ చేస్తున్నాడు ఇది అంటే కంప్లైంట్ చేస్తే ఆఫీసర్ ఎస్ సిట్ కంసర్ రిగ్గింగ్ అని మైక్లో ప్రకాష్ రాజు గారు ఇది రిగింగ్ కింద వస్తుంది మీరు మీ వాళ్ళు కాని వాళ్ళని పంపించండి మెంబర్ కాని వాళ్ళని మీరు వాడుకుంటానికి వీల్లేదు యూ కెనాట్ వ్యూ యూ టు యూస్ దియర్ సర్వీసెస్ హూ ఆర్ నాన్ మెంబర్స్ అని చెప్పి ఆయన మైక్లో అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేస్తుంటే డబల్ డబ్బా వచ్చాడు ఆఫీస్ దగ్గరికి వచ్చేంటి కంప్లైంట్ చేస్తారు నన్ను కొడతావా అట్ నరేష్ల మీదకి లేచాడు ఇది చెప్పలే ఎందుకు జనాల దగ్గర సగం అబద్ధాలు చెప్పి సార్ ఇది జరిగింది బెనర్జీ తనీష్ తనీష్ని ఎందుకు కోపడ్డాడు ఇద్దరు ప్రెసిడెంట్సు క్యాండిడేట్సు ఆఫీస్ వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడితే నీకే సంబంధం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో తుర్రు అని ఏదో మాట్లాడడానికి వచ్చాడు తిట్టాడు మోహన్ బాబు అరే ఎవడన్నావు ఇతర ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ మాట్లాడుతున్నాడు నువ్వు ఎవడ దూరి మాట్లాడటానికి లోపలికి బండబూతులు తిట్టిన బండబూతులు బూతులు అంటే బండబూతులు కాదు గుడ్డు బూతులు మామూలుగా దువై అంటారు కదా ఆ మాటలు అన్నాడు తను అవును అంతే అవి ఆ పిల్లాడు పరాయి వాడు కాదు ఇరవై ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు ఈ పిల్లలతో తిరుగుతూ ఉంటాడు ఆ స్వతంత్రం మీద కూడా అన్నాడు స్వతంత్రం మీద కూడా వాడు కొత్త పిల్లాడనుకో అనేవాడు కాదేం తను ఎప్పుడూ ఇంటికి వస్తూ ఉంటాడు పిల్లలతో మనోజ్ తోటి మా విష్ణుతోటి ఉంటాడు ఎప్పుడు వాళ్ళతోటి గ్రూప్గా తిరుగుతూ ఉంటాడు ఆ సొంతంలో మన పిల్లాడని ఏంటని అన్నాడు అప్పుడేమీ మాట్లాడలేదు అప్పుడు తర్వాత మళ్ళీ ప్రకా మళ్ళీ పిలిచి బా ప్ర మోహన్ బాబే ఆ పిల్లాడిని పిలిచి ఏరా ఈ డిసిప్లిన్ ఉండద్దంట్రా ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ మాట్లాడి నువ్వు ఎందుకు ఆ నా దగ్గర దుబ్బులు తినడానికి పోతే ఇలా ఇదే డిసిప్లిన్ కావాలి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అన్ని ఇదే ఎలక్షన్ అంటే ఓ ఇష్టం వచ్చాడు కాదు అని కోపడు లేదు లేదు అదే బై మిస్టేక్ ఓకే వెళ్ళాను అని అయిపోయింది కదా ఈ బెనర్జీ విషయం ఎట్లా వచ్చింది ఈ తనుషును తిడుతు కోపడుతుంటే అయినా తనుషు వెళ్తూ ఉంటే బెనర్జీ పూసు ఎగో ఎగేసుకుంటూ వచ్చాడు ఏంటది ఏమైనా వచ్చాడు వస్తే విష్ణు బెనర్జీ నీకే సంబంధం ఆగు అన్నాడు ఆగు అంటా ఉంటే అది కాదు విష్ణు అని బెనర్జీ విష్ణు చేయిని పట్టుకున్నాడు దూరంగా ఉన్న మోహన్ బాబుకి ఏం కనపడింది అంటే ఏమనిపించుకున్నాడా చేయి పట్టుకున్నాడు తన కొడుకు మీద చేయి చేసుకుంటున్నాడు బెనర్జీ అని అంత కోపం వచ్చిందని హేయ్ ఎవడన్నా వాడు మీద చేయి చేయిట్టుకుంది చేయి పెట్టింది డామ్ డూమ్ డగర్ తిట్టాడు అది తర్వాత బెనర్జీ చెప్పాడు బెనర్జీ కోపడినా వెళ్ళిపోయినాక బెనర్జీ విష్ణుకి చెప్పాడు నేనేమి అనటానికి నాకు కూడా చెప్పాడు నేనేమి అనలేదన్న నేనేమి విష్ణుని మీద చేసుకుంటానికే కాదు అలా కాదు విష్ణు నా మాట నేను వచ్చింది ఎందుకు ఏదో దానికో సపోర్ట్ కాదు ఈ గొడవ ఎందుకు చెప్పడానికి అందుకని వచ్చాను అని చేయి పట్టుకున్నాను మిస్కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ ఆ డిస్టెన్స్లో చేయి పట్టుకునేప్పటికీ ఆ మూడ్లో తనేమను కూడా తప్పరు సో అయిపోయింది అయిపోయినాక అతను కూడా కన్సోల్ చేయడం అయిపోయింది చా ఏదో నాన్న ఆఫీసులో ఆ డిస్ట ఆ సీను ఆయనకు వేరే రకంగా కనపడి ఎమోషన్లో అనేసారు ఏముంది నీకు తెలియ ఎప్పుడు ఫార్టీ ఇయర్స్గా తెలుసు వాళ్ళ నాన్నగారి కాలం నుంచి మో మోహన్ బాబుకి పరిచయం లేకపోతే తెలుసు నాన్నే కదా స్వతంత్రంగా నీకు తెలుసు కదా ఆయన ఎంత మంచిగా ఎంత కోపిస్తా అన్నీ తెలుసు కదా అంటే ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అయిపోయింది అని అందరు ముందు అన్నారని బాధపడ్డాను ఓకే అది అని సమర్థించడం అయిపోయింది రెండు రోజులు పట్టింది వీళ్ళకి దీన్ని స్క్రీన్ ప్లే చేసుకుంటానికి ఆ రోజు అడగచ్చు ఆయన ఇంకోటి ఏదో ఆఫీసరు ఓట్లు బాక్స్ తీసుకెళ్ళిపోతారంటారు ఆయన తీసుకెళ్ళిన తాళాలు తాళాలు తీసుకెళ్తా ఉంటే ప్రభాకర్ నేను చెప్తాడు పశ్చాబద్ధం ఆయన ఓట్లు బాక్స్ తీసుకెళ్తాను ఓట్లు బాక్స్ తాళాలు తాళాలు తీసుకెళ్తుంటే అడిగాడు ప్రభాకర్ తాళాలు తీసుకెళ్ళి ఎస్ నా రైట్ ఇది యాజ్ అన్ ఆఫీసర్ తాళాలు నేను తీసుకెళ్లే రైట్ నాకు ఉంది నేను వెళ్తున్నాను అది కాదు మీరు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుంది దీన్ని ఇలాంటి అబ్జెక్షన్లు మీరు ఇలాంటి అనవసరం అలర్లు చేస్తే ఇది పెట్టాల్సి వస్తుంది క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది మరి ముందు రోజు కూడా అనసే ఆ రోజు అనసే గెలిచిందని ఎవరు చెప్పారు ఎందుకు అమ్మాయి కూడా ఏదో ట్వీట్ చేసి అనసులేమైనా జరిగింది అనసి అనసి గెలిచిందని ఎవరు చెప్పారు టాక్ ఎందుకు వచ్చింది లీవింగ్లో ఉంది ఈ సీ వాళ్ళు ఊహించుకో ఈసీ కౌంటింగ్ అవ్వలేదు కౌంటింగ్ అవ్వకుండా వీళ్ళ వాళ్ళు ఊహించుకున్నారు అది వచ్చి వచ్చేసింది అనసూయ ఇంకోహళ్ళు వచ్చేసారు పద్నాలుగు వాళ్ళకి వచ్చేసి ఇవన్నీ అనౌ ఎవరు అనౌన్స్ చేశారా ఎవరిన జరిగిందా కౌంటింగ్ అయ్యిందో అవలా మీరు ఊహించుకునేసి మీ ఛానల్స్లో మీరు ప్రోమోలు ఏం చేసేసుకుని అనసూయ గెలిచేసేది మీరు అనిపించేసుకుంటే అది ఎవరు బాధ్యులు ఆ రోజు పదకొండింటికి ప పదిన్నర అయింది ఇంకా ఇవన్నీ మెయిన్ అయిపోయినాయి మిగతా ఇంకా బ్యాలెట్ ఓట్లు పోస్టల్ ఓట్లు లెక్క పెట్టాలి ఇవన్నీ రేపు అనౌన్స్ చేస్తామని చెప్పారు ఒక్క పేర్లు కూడా అవి అనౌన్స్ చేయాల అనౌన్స్ చేసింది ఓన్లీ ప్రెసిడెంటు ట్రజరర్ ఇంకా జాయింట్ సెక్రటరీ ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా పెండింగ్ పెట్టారు అవి కూడా ఫినిష్ ఫినిష్ అది అవి మీరుగా మేము గెలిచేసామనుకుని మీరుగా ప్రాపకాట చేసుకుని నిన్న గెలిచానన్నాను ఇవాడు అన్నారంటే ఆల్ దిస్ డ్రామా ఈ డ్రామా క్రియేట్ చేయడానికి దే క్ టూ అవర్ టూ డేస్ పదో తారీఖు ఎన్నికలైతే నిన్న పన్నెండు

ఆ దమ్ము ధైర్యం ఆ సాహసం ఈ ఇండస్ట్రీలో ఎవరికి లేదు ఎవడు చేయలేడు ఆ దమ్ము దా ధైర్యం సాహసం ఉంటే ఆ ఇండస్ట్రీని చీల్చి రెండోది చేస్తామని చేయమంటే ఆ దమ్ము ధైర్యం సాహసం ఈ ఇండస్ట్రీలో ఎవరికి లేదు ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఎవరికి లేదు ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఎవరికీ లేదు ఈ ఇండస్ట్రీని చీల్చే దమ్ము ధైర్యం ఎవరు చల్సలేరు అది 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 నిన్న నాగబాబు కూడా చెప్పేశాడు ప్రకాష్ రాజు చెప్పేశాడు హే ఎవ్రిబడి దిస్ ఇస్ మై నోవాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరో టీవీ